హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సఖీ తెలుగు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను మూన్ బిస్కెట్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. మూన్ బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్. అందరూ ప్రిపేర్ చేసుకోండి. ఇంట్లో వన్ కప్పు మైదా తీసుకున్నాను. దానిలో బేకింగ్ పౌడర్, కేక్లో యూజ్ చేసే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది హాఫ్ స్పూన్ తీసుకున్నాను. దీన్ని వన్ కప్ మైదాలో మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, మూన్ బిస్కెట్లు ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అందరూ తయారు చేసుకోండి, పిల్లలకు చేసి పెట్టండి. వన్ కప్పు మైదా, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, షుగర్ హాఫ్ కప్ తీసుకున్నాను. హాఫ్ కప్ షుగరు, షుగర్ పౌడర్ ఫ్రెండ్స్, అది షుగర్ ఆల్రెడీ మిక్సీ చేశాను. వన్ కప్ మైదా తీసుకున్నాను, ఒక హాఫ్ కప్ షుగర్ పౌడర్ తీసుకున్నాను, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను. దీనిలో వేడి చేసిన నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది బాగా కలుపుకోవాలి పిండికి కలిసేలాగా, గోరువెచ్చగా ఉండే నెయ్యిని దీనిలో పిండిలో మిక్స్ చేసుకుంటున్నాను. ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువగా ఉంటాయి, బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. మూన్ బిస్కెట్స్ మనం బయట షాప్లో దొరికిన వాటిలాగానే వస్తాయి ఫ్రెండ్స్. బేకింగ్ పౌడర్ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి, వన్ కప్ మైదా తీసుకోవాలి, హాఫ్ కప్పు షుగర్ పౌడర్ తీసుకోవాలి. ఇప్పుడు నేను వేడి చేసిన నెయ్యిని యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకుంటున్నాను. దీనిలో తగినంత పాలు వేసుకోవాలి, పాలు చాలా తక్కువగా పడతాయి ఫ్రెండ్స్, చూసుకొని యాడ్ చేసుకోండి. ముద్దలా రావడానికి సరిపోయేంత పాలు మట్టుకే మనం మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం ముద్ద చేసి పెట్టుకొని దాన్ని కాసేపు రెస్ట్ ఇద్దాం. చపాతి ముద్దలాగా తీసుకొని దానిని చపాతీలా పరుచుకొని దాన్ని ఒక మూత సహాయంతో మూన్ షేప్లో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చపాతీ పిండి ముద్దలా చేసుకొని దానిని చపాతీలా పరుచుకొని కొంచెం మందంగా పరుచుకోవాలి, కాకపోతే దాన్ని ఒక మూత సహాయంతో ఇలా బిస్కెట్స్లా కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా, చాలా సులువుగా చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో మూన్ బిస్కెట్స్. మీరు ఇంట్లోనే ట్రై చేయండి, పిల్లలకు తప్పకుండా చేసి పెట్టండి ఫ్రెండ్స్. మూన్ బిస్కెట్స్ మూన్ బిస్కెట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద వెడల్పాటి ప్లేట్ తీసుకొని దానిపైన నెయ్యి రాసి పెట్టుకోవాలి. కంప్లీట్గా దానిపైన మూన్ బిస్కెట్స్ పెట్టుకోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మూన్ బిస్కెట్స్ కొంచెం కుక్ అయిన తర్వాత కొంచెం వెడల్పుగా వస్తాయి. దానికి కాస్త ప్లేస్ ఇవ్వండి. ఇలా మనం రకరకాల షేప్స్లో కట్ చేసుకోవచ్చు. మనం బిస్కెట్స్ బేక్ చేయడానికి ఇప్పుడు మనం స్టవ్ పైన సిమ్లో పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన సాల్ట్ పరుచుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. దానిపైన ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ప్లేట్ని పెట్టుకొని దానిపైన ఒక లిడ్ని పెట్టుకున్నాము. స్టవ్ పైన పేంచి పెట్టుకొని దానిపైన సాల్ట్ పరుచుకొని, సాల్ట్ లేదా ఇసుక ఏది ఉన్నా కానీ దాన్ని పరుచుకొని దానిపైన మనం బిస్కెట్స్ ప్లేట్ పెట్టి సిమ్లో పెట్టి దానిపైన లిడ్ పెట్టుకొని మనం కుక్ చేసుకుంటాము. ఇప్పుడు ఇవి బేక్ కావడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మూన్ బిస్కెట్స్ ఎంత చక్కగా వచ్చాయో. ఓవెన్ లేని వాళ్ళు నేను ఇందాక చెప్పిన ప్రాసెస్ ప్రకారం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన సాల్ట్ లేదా ఇసుకను పరుచుకొని సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. సిమ్లో పెట్టి వేడైన తర్వాత మనం బిస్కెట్స్ ప్లేట్ను పెట్టి దానిపైన లిడ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా హాఫ్ అన్ అవర్ వరకు కుక్ చేసుకోవాలి. బిస్కెట్స్ చాలా చక్కగా వస్తాయి, అందరూ ట్రై చేయండి. మూన్ బిస్కెట్స్ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళంతా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.